అక్రమంగా తరలిస్తున్న బంగారం విమానాశ్రయాల్లో పట్టుబడటం గురించి తరచూ వార్తలు వస్తుంటాయి. శంషాబాద్ విమానాశ్రయంలో 3 నెలల్లోనే 20 కిలోలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 2022లో 65.5 కిలోలకు పైగా బంగారాన్ని పట్టుకున్నారు. బంగారం ఇంతగా ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు, ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారు, వారిని అధికారులు ఎలా పట్టుకుంటారు అన్నది చూద్దాం. 2022 జూలైలో దుబాయ్ నుంచి వచ్చిన 2 ప్రయాణికులపై ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనుమానం వ్యక్తం చేసింది. వారిని మెటల్ డిటెక్టర్ సాయంతో తనిఖీ చేశారు. ఏకంగా మలద్వారంలో బంగారం దాచి అక్రమంగా తరలిస్తూ వారు దొరికిపోయారు. కొందరు అండర్వేర్కు ప్రత్యేకంగా జిప్ పాకెట్ కుట్టించి అందులో గోల్డ్ బిస్కెట్లు పెట్టుకుని తీసుకువస్తుంటారని, మరికొందరు మోకాలి ప్యాడ్స్కు జిప్ పాకెట్ పెట్టి అందులో బంగారం తీసుకొస్తుంటారని హైదరాబాద్లో పనిచేసిన కస్టమ్స్ అధికారి ఒకరు చెప్పారు. కొందరు బెల్ట్ బకల్కు బంగారం పెడతారని, మరికొందరు బంగారాన్ని పేస్టుగా చేసి నడుము చుట్టూ ప్యాంట్స్ కాలర్లో పెడుతుంటారని, మోకాలికి దెబ్బ తగిలిందని కట్టుకట్టుకుని బంగారం పేస్టు దాని చుట్టూ పెట్టి తీసుకువస్తుంటారని ఆయన వివరించారు. బంగారం బిస్కెట్ రూపంలోనూ నగల రూపంలోనూ తీసుకువస్తే సులువుగా గుర్తించే వీలుంటుంది. అందుకే స్మగ్లర్లు వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా బంగారాన్ని పేస్టులా చేస్తున్నారు. ఆ పేస్టును వీపుకు పట్టిలా వేసుకుంటున్నారు. హెయిర్ బ్యాండ్ చుట్టూ ఉంచడం, షూ లేదా చెప్పుల అడుగు భాగంలో రంధ్రంగా చేసి ఉంచడం, కార్ స్పేర్ పార్ట్లు బొమ్మల చక్రాలలో ఉంచి కూడా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. సన్నని రేకులా మార్చి అట్టపెట్టె చుట్టూ ప్యాంట్ లేదా చొక్కా పొరల మధ్య ఉంచి అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్నారు. శరీర అంతర్భాగాలు లోదుస్తుల్లోనూ ఉంచి తరలిస్తున్నారు. విదేశాల నుంచి బంగారం తీసుకువచ్చే క్రమంలో కొన్ని నిబంధనలున్నాయి. విదేశాల నుంచి బంగారం తీసుకురావడం అక్రమం కాదు, కానీ నిర్దేశిత కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే స్మగ్లింగ్గా పరిగణిస్తారు. ఎవరైనా విదేశాల్లో 6 నెలల్లోపే ఉండి తిరిగి వచ్చేటప్పుడు బంగారం తీసుకువస్తే 38.5% కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సి ఉంటుందని కస్టమ్స్ అధికారి ఒకరు చెప్పారు. 6 నెలల నుంచి 7 లోపు విదేశాల్లో ఉండి తిరిగి వస్తే 13.75% కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. ఇందులో మగవారు 20 గ్రాములు, ఆడవారు 40 గ్రాములు ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకుని రావచ్చు. కానీ కొందరు కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టడానికి అక్రమ పద్ధతుల్లో తీసుకొస్తుంటారు. కొద్ది కాలం అక్కడ ఉండి 0.5 కిలో నుంచి 1 కిలో వరకు తీసుకొస్తుంటారు. అలాంటప్పుడు 38.5% కస్టమ్స్ డ్యూటీ కట్టకపోతే సీజ్ చేస్తాం, కిలోకు మించి తీసుకువస్తే అరెస్ట్ చేస్తాం అని ఆ అధికారి బీబీసీకి వివరించారు. అరబ్ దేశాల నుంచి ఎక్కువగా స్మగ్లింగ్ జరుగుతోందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దుబాయ్, జోర్డాన్, కువైట్, సుడాన్ నుంచి అక్రమంగా తీసుకువస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఆ దేశాల్లో బంగారం ధర తక్కువగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. బంగారం తీసుకెళ్లే విషయంలో ఆయా దేశాలలో ఎలాంటి ఆంక్షలు లేవు. అందుకే అక్రమ మార్గాలలో గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు అమాయకులను, వలస కార్మికులను ముఠాలు ఎంచుకుంటున్నాయి. వారికి విమాన ప్రయాణ టికెట్లు, ఇతర ఖర్చులు పెట్టుకుంటామని వలలో వేసుకుంటున్నాయి. అలా వారికి బంగారం తీసుకెళ్లే బాధ్యత అప్పగిస్తున్నాయి. టికెట్ల డబ్బులు కలిసి వస్తాయన్న ఉద్దేశంతో వారు ఒప్పుకుంటున్నారు. కస్టమ్స్ అధికారులు అనుమానంతో తనిఖీ చేస్తే పట్టుకుని సీజ్ చేస్తున్నారు. లేకపోతే బంగారం మార్కెట్కు చేరుతోంది. హైదరాబాద్ ఎయిర్పోర్టులో దిగాక ముఠా సభ్యులు కాపు కాసి వారి నుంచి బంగారం తీసుకుంటారు. అరబ్ దేశాల నుంచి తీసుకువచ్చే బంగారం నాణ్యతతో పోల్చితే నేరుగా వ్యాపారులకు వచ్చే బంగారంలో పెద్దగా తేడా ఉండదని వ్యాపారులు చెబుతున్నారు. కేవలం కస్టమ్స్ డ్యూటీ కారణంగా రేటు విషయంలో తేడా వస్తోందని అంటున్నారు. తక్కువ ధరకే దుబాయ్లో కొనుగోలు చేసి తీసుకువచ్చి కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా మార్కెట్లోకి తీసుకెళ్తే ఎక్కువ లాభాలు పొందవచ్చని అక్రమ మార్గాల్లో బంగారం తీసుకొస్తున్న వారి ఆలోచనగా ఉంది. ఈ విషయంపై హైదరాబాద్ బంగారు వ్యాపారుల సంఘం ప్రతినిధి సునీల్ జైన్ బీబీసీతో మాట్లాడారు. బంగారం నాణ్యత విషయంలో ఏమీ తేడా ఉండదని, కస్టమ్స్ డ్యూటీ సక్రమంగా కట్టి తీసుకువస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని, అలా కాకుండా కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా తీసుకొస్తే ఆ లాభం వారికే మిగులుతుందని, కొన్ని సందర్భాల్లో కిలో బంగారంపై 5 నుంచి 7 లక్షల రూపాయల వరకు మిగులుతాయని సునీల్ చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తనిఖీ చేసేందుకు ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులుంటారు. అక్రమ మార్గాల్లో బంగారం తీసుకువచ్చే వారిని గుర్తించేందుకు వివిధ మార్గాలు అనుసరిస్తున్నారు. ఇందులో కీలకమైనవి బిహేవియర్, పర్సన్ ప్రొఫైలింగ్ అని కస్టమ్స్లో పనిచేస్తున్న సీనియర్ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు. ఇవి కాకుండా మెటల్ డిటెక్టర్ల సాయంతో పరీక్షించి పట్టుకుంటున్నారన్నారు. సాధారణంగా ఏదైనా తప్పు చేస్తే మనిషిలో తెలియకుండా కంగారు, చూపుల్లో తేడా గమనిస్తుంటాం.
బంగారం స్మగ్లింగ్ చేసే ప్రయాణికుల హడావుడి కదలికల ఆధారంగా గమనించి పట్టుకుంటారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు కస్టమ్స్ అధికారులు ఎంచుకునే మరో మార్గం పర్సన్ ప్రొఫైలింగ్. ఈ విషయంలో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల జాబితా కస్టమ్స్ అధికారులకు అందుతుంది. దాని ప్రకారం గతంలో ఆ ప్రయాణికుడు విదేశాలకు ఎన్నిసార్లు వెళ్లి వచ్చాడు, ఎప్పుడెప్పుడు వెళ్ళొచ్చాడు, ఎన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాడనే విషయాలపై ఆరా తీస్తారు. అలా అనుమానితులతో ప్రత్యేకంగా జాబితా తయారు చేస్తారు. ఆ జాబితాతో ప్రయాణికులు విదేశాల నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక గుర్తిస్తారు. వారిని, సామాగ్రిని పూర్తిగా తనిఖీ చేస్తారు. పర్సన్ ప్రొఫైలింగ్ అనేది కస్టమ్స్ అధికారులు అంతర్గతంగా చేపట్టే వ్యవహారం. ఇలా ప్రొఫైలింగ్ చేసినప్పుడు ఎక్కువసార్లు విదేశాలకు వెళ్లి వచ్చే వారి జాబితాను తీసుకుని విశ్లేషించి వారు ఎయిర్పోర్ట్లో దిగగానే గుర్తించి తనిఖీలు చేస్తాం. కొన్నిసార్లు ఎక్కువసార్లు వెళ్లి వచ్చేవారి జాబితాలో కంపెనీల సీఈఓలు, సీనియర్ అధికారులు ఉంటారు. అలాంటి వారు ఐడి కార్డులు చూపిస్తే విడిచిపెడుతుంటాం అని కస్టమ్స్ అధికారి బీబీసీకి చెప్పారు.